హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఖర్చు లేకుండా రిమోట్కి పౌచ్ని ఇలా వాటర్ బాటిల్తో తయారు చేసుకోవచ్చు. అది కూడా చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చు. మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎటువంటి టిప్స్ మిస్ అవ్వకుండా ఉంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ఇటువంటి రీయూజ్ ఐడియాస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి. మనం ఏ ఒక్క వస్తువుని పడేయకుండా వాటిని మళ్ళీ మళ్ళీ ఇలా మనం రీయూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. అవి ఎలాగో నేను మీకు చూపిస్తూ ఉంటాను. ముందుగా ఇలా బాటిల్కి లేబుల్ తీసేసి ఇక్కడ మధ్యలో ఒక మార్క్ చేస్తున్నాను చూడండి ఇలా. అలాగే పైన కూడా ఈ భాగం ఏదైతే ఉందో దీన్ని కట్ చేసి పక్కన పెట్టేసేయాలి. ముందుగా దీన్ని మీకు కట్ చేయడానికి కష్టంగా ఉంటే ఒక చాక్ని బాగా వేడి చేసుకొని కట్ చేసుకుంటే మీకు త్వరగా కట్ అయిపోతుంది. ఇలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు సిజర్తో మనం దీన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ హాఫ్ హాఫ్ మార్క్ చేసాం కదా, అటు ఇటు చాలా. కట్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని చూడండి ఇలా క్లాత్ని మనం కట్ చేసుకున్న బాటిల్కి అతికించుకోవాలి. క్లాత్ వచ్చేసరికి మీ దగ్గర వేస్ట్ క్లాత్ ఏది ఉన్నా సరే దాంతో మీరు ఈజీగా చేసుకోవచ్చు. అంటే బ్లౌజ్ పీసెస్ మిగిలిపోయినటివి కానీ లేదంటే టవల్స్ అలా ఉంటాయి కదా కొంచెం పల్చగా ఉన్నటివి, వాటిని ఇలా ఇక్కడ చూడండి నేను గమ్ పెట్టి అతికిస్తున్నాను. సో ఇలా గమ్ పెట్టి అతికించుకోండి. సో సైడ్లలో మనం ఇలా కట్ చేసుకుంటే మనకి అతికించుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూసారు కదా ఇలా. ఇప్పుడు గమ్ పెట్టుకొని దీన్ని ఫస్ట్ ఈ చిన్న ముక్కను అతికించుకొని తర్వాత దీన్ని కూడా అతికించుకోవాలి. సో మీరు ఈ సైడ్ కూడా సేమ్ అలాగే కొంచెం కట్ చేసేసుకోండి. సో ఇప్పుడు మనకి అతికించుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో మీరు కూడా ఇలా వేస్ట్ క్లాత్ ఏదన్నా ఉంటే తీసుకొని అతికించుకోండి. మరి ఎక్కువ మందం కాకుండా మరి పల్చగా ఉన్నది కాకుండా అతికించుకోండి. నేను దీని లోపల అయితే ఏమీ పెట్టట్లేదు. మీకు ఇలా వద్దు ఇంకా ఫినిషింగ్ ఉండాలి అంటే లోపల కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి పప్పులు అవి తెచ్చుకున్న కవర్లు ఉంటాయి కదండి, ఆ కవర్ అంటే ట్రాన్స్పరెంట్గా ఉండే కవర్ తీసుకోండి. సో దాన్ని ఇప్పుడు రిమోట్ పెట్టేసి యాజ్ ఇట్ ఈజ్ రిమోట్ని మార్క్ చేసేసుకోండి ఇలా. సో ఇప్పుడు మనం ఇక్కడ పైన ఈ 3 ఫింగర్స్ పెట్టుకొని 3000 పెట్టుకొని తీసుకోవాలి. అంటే 3000 వెడల్పు ఉండేట్టుగా తీసుకోండి. ఈ ఎక్స్ట్రా కూడా మనకి ఇక్కడ చూపించాను కదా, సో ఆ సైజు సరిపోతుంది. సో కట్ చేసుకున్న తర్వాత ఇలా మనం క్రాస్గా ఇక్కడ కట్ చేసుకోవాలి. చూసారు కదా ఇలా. ఈ 3 ఫింగర్స్ ఎందుకు అంటే మనకి పైవైపు మడిచి పెట్టడానికండి. సో ఇప్పుడు మనం ఈ కవర్ని దీనికి అతికించేసుకోవాలి. చూసారు కదా ఇలా. సో ఇలా అతికించేసుకోండి. మీకు ఎక్కడైనా రావట్లేదంటే అక్కడ చిన్న మడత పెట్టి అతికించుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ కవర్ కనిపించకుండా కవర్ చేయడానికి ఒక లేస్ని అయితే నేను అతికించేసాను. చూసారు కదా, ఇప్పుడు రిమోట్ పెట్టేస్తే మనకి రిమోట్ కవర్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు వెళ్ళే టేప్ అండి. ఈ టేప్ వచ్చి మనకి షాప్లలో దొరుకుతుంది, అంటే మనకి షూలకి వాటికి వస్తాయి కదా. సో అదనమాట. మీకు ఇది లేకపోతే మీరు మామూలు ఇంట్లో ఉంటుంది కదా కరెంట్ టేప్ కానీ లేదంటే మామూలు బుక్స్కి అతికిచ్చే టేప్స్ ఏమున్నా సరే వాటిని అతికిచ్చేసేయండి. ఎందుకంటే మనం రిమోట్ పదే పదే పౌచ్ నుంచి ఏమి తీయం కదా. సో ఎప్పుడైతే తీస్తామో అప్పుడు ఆ టేప్ని ఓపెన్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా ఇంకో టేప్ వేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర ఉందని పెట్టాను. సో చూసారు కదా, మనకి పైన ట్రాన్స్పరెంట్గా ఉంది, బ్యాక్ సైడ్ మంచి కలర్తో, ఇంకా మీకు కావాలంటే మంచిగా డిజైన్స్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా పౌచ్ని అయితే మనం రెడీ చేసుకున్నాం. కానీ వాటర్ బాటిల్తోనే ఎందుకు అని అంటే ఇది మనకి ఇక్కడ చూసారు కదా కొంచెం ఉబ్బుగా వస్తుంది, అలాగే లేయర్ లేయర్గా ఉంది కాబట్టి మనకి ఇది కింద పడినా కూడా ఆ రిమోట్కి డ్యామేజ్ ఉండదు. పిల్లలు ఉన్నప్పుడు మనకి ఇలా సేఫ్టీగా ఉంటుంది. పైగా పౌచ్ మనం బయట కొనాలంటే అమౌంట్ పెట్టి కొనుక్కోవాలి. అలా కాకుండా జస్ట్ 5 మినిట్స్లో ఇలా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, మరిన్ని ఇటువంటి రీయూజ్ ఐడియాస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.